గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెర్రా ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దిస్త్రి. ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో ఉన్న కంబాల చెరువు ప్రాంతంలో ఉన్నాము. ఒకప్పుడు ఇక్కడికి రావాలంటే దుర్గంధ భరితంగా కళా విహీనంగా ఉండే ప్రాంతంలో నేడు ఒక నందనవనంలా తయారైంది. దీని వెనకాల అధికారుల కృషి కొంత ఉంటే దాని వెనక రాజమండ్రి ఎంపీ భరత్ సపోర్ట్ చాలా ఉంది. సో భరత్ గారు మనతో ఉన్నారు. జై భవానీ. సో ఏంటి ఒక్కొక్కటి చూస్తున్న అభివృద్ధిలో మీరు ముందుకు వెళ్తున్నారు, దీని వెనకాల ఎన్ని ఫండ్స్ ఖర్చయ్యాయి, ఈ కంబాల చెరువు పార్క్ సంబంధించి మీ కృషి ఏంటి? అంటే మనకి ఫస్ట్ రాజమండ్రి హిస్టరీ తెలిస్తే ఇది యాక్చువల్గా రెయిన్ వాటర్ రిజర్వాయర్ కిందన ఉంది. ఎక్సెస్ రెయిన్ వాటర్ అంతా స్టామ్ వాటర్ వస్తే ఇది ఇందులోకి వెళ్ళాలన్నమాట. కాకపోతే విచారకరం ఏంటంటే గత ప్రభుత్వాల్లో డైరెక్ట్గా డ్రైన్ కనెక్షన్ ఇందులోకి ఉంది. డ్రైన్ వాటర్ అంతా ఎక్సెస్ వచ్చే వాటర్ అంతా ఇందులో కలిసిపోతూ ఉండేది. ప్రజలు ఎవరు కూడా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉండే. సో దీనికి ప్రధానమైన లకూనాస్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్ అటు లాలా చెరువు నుంచి వచ్చే వాటర్ కానీ లేకపోతే ఇటు బిజ్లీ ఐస్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వచ్చే వాటర్ డ్రైన్ వాటర్ కూడా ప్రాపర్ డ్రైనేజ్ నెట్వర్కింగ్ లేదు. మనం చూస్తే నాకు ఆశ్చర్యం ఏమైందంటే 3 అడుగులు 4 అడుగులు వెడల్పు డ్రైన్స్ ఉండేవి. మనకి వచ్చే వాటర్ అంతా హెవీ వాటర్ వస్తూ ఉండేది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని షాడే గర్ల్స్ హై స్కూల్ పక్క నుంచి ఆల్మోస్ట్ 10-11 ఫీట్ వెడల్పుతో డ్రైన్ నిర్మాణం చేసాం. లోతు కూడా మనకి 8-9 ఫీట్ లోతు. అది తీసుకొచ్చి ఇక్కడ పంపింగ్ దగ్గరికి తీసుకెళ్ళిపోతున్నాం. అక్కడ నుంచి డైరెక్ట్ పంప్ చేసేసి డైరెక్ట్ ఎన్ఆర్సీపీ మెయిన్ డ్రైన్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి రాటీ ఛానల్కి వెళ్తుంది. ఇది టోటల్ సిస్టమ్. ఇప్పుడు ఒక్క డ్రాప్ కూడా డ్రైన్ వాటర్ ఇందులో కలవకుండా చర్యలు తీసుకున్నాం. మనకి వర్షాలు వచ్చినప్పుడు స్టామ్ వాటర్ న్యాచురల్గానే ఇందులోకి వస్తుంది. సో దీని యొక్క మొత్తం టోటల్ హిస్టరీ ఇది. దీన్ని ఒక 12 కోట్ల రూపాయలు వెచ్చించి మొత్తం నాకు తెలిసి నేను ఆంధ్ర అని కూడా చెప్పను, ఇండియాలోనే వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పార్క్స్ కిందన తీర్చిదిద్దాం. సో దీంట్లో ఇంకా చాలా అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా తీసుకుని వస్తున్నాం. ఆ జిప్ లైనింగ్ కానీ లేకపోతే పైన ఆ రోప్ పైన సైక్లింగ్ చేసే విధంగా కానీ మొత్తం అన్నీ కూడా థీమ్ పార్క్స్కి తీసుకుని వస్తున్నాము. ఇప్పుడే మీరు చూశారు లేజర్ షో కానీ, దీనిపైనే వరల్డ్ కప్లో కూడా ఇండియా మ్యాచ్ జరిగినప్పుడు కూడా స్క్రీనింగ్ చేసి లైవ్ స్ట్రీమింగ్ కూడా చేయబోతూ ఉన్నాము. ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పాటు డైరెక్ట్గా అందరూ ప్రజలు వాచ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇది దీని ఎఫర్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మున్సిపల్ కమిషనర్ రాజమండ్రి. సో దినేష్ కుమార్ గారు చాలా కష్టపడ్డారు. సో ఒక కలెక్టివ్ ఎఫర్ట్. దీంతోపాటు 100% గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయన 125 కోట్ల రూపాయలు నేను అడిగిన వెంటనే స్పెషల్ గ్రాంట్ ఇచ్చారు. దాంట్లో ఈ 12 క్రోర్స్తో ఇది నిర్మాణం చేశాము. దీన్ని అంతా కూడా ప్రజలకి ఈ ఫెస్టివల్కి దసరా దీపావళి న్యూ ఇయర్ నాటికి కూడా ఇంకా చాలా ప్రజలకి ఇంకా మనం ఎక్కడ కూడా పబ్లిసిటీ కూడా ఇవ్వలే. 1000స్లో జనాలు వస్తున్నారు అని అంటే ఇప్పుడే మా కమిషనర్ గారు చెప్తా ఉన్నారు 2500 టికెట్లు అమ్మేయమని. సో ఇట్స్ అదంటే ఒకటి సెల్ఫ్ సస్టైనబుల్ మోడల్ కావాలి. సో దీనికి కరెంట్ బిల్ కూడా పర్ మంత్ ఆల్మోస్ట్ 5-6 లాక్స్ వస్తుందన్నారు. సో దాన్ని గురించే మనం కలెక్ట్ చేస్తున్నాం తప్పితే ఇంకొకటి బిజినెస్ మోడల్లో దీన్ని చూడండి. అంటే ఒకవైపు హ్యాపీ స్ట్రీట్ తర్వాత ఫుడ్ కోర్ట్స్ మోస్ట్ హ్యాపీనింగ్ స్పాట్స్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా మారిపోతుంది. ఇంకా ఎలా మీరు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళిపోతున్నారు, ఎలాంటి ప్రణాళిక ఉంది? ఇప్పుడు ఒకటి నా ఎలక్షన్ ప్రామిస్లో చెప్పనివి మాక్సిమం అన్నీ చేసేసాము, చెప్పలేనివి కూడా అన్నీ కూడా అప్పుడు కాలానికి అనుగుణంగా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా క్రికెట్ గ్రౌండ్ ఫ్లడ్ లైట్స్తో ఒక క్రికెట్ గ్రౌండ్ కూడా త్వరలో రాబోతూ ఉంది. నేను ఏదైతే ఎలక్షన్స్లో ప్రామిస్ ఇచ్చానో నెక్స్ట్ టైం ఎలక్షన్స్ 24లో వెళ్ళే నాటికి క్రికెట్ గ్రౌండ్ ఆన్గోయింగ్ అయినా ఉంటుంది లేకపోతే కంప్లీట్ అయినా చేస్తాము. అది వార్ ఫుటింగ్లో చేయబోతాము. ఇది కాకుండా నిన్న మినిస్టర్ గారి చేత కూడా సురేష్ గారి చేత కూడా గోదావరి బండ్ రోడ్ ఇప్పుడు ఏదైతే మనకు హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉందో దాన్ని సేమ్ రెప్లికా చేసే విధంగా ట్యాంక్ బండ్ రోడ్ కింద గోదావరి బండ్ రోడ్ చేయబోతా ఉన్నాము. డైరెక్ట్ ఇన్ఫినిటీ వ్యూ ఇవ్వబోతా ఉన్నాము. అంటే గోదావరి గట్టు మించి ఎవరైనా రోడ్ పైన కార్ డ్రైవ్ చేసినా లేకపోతే 2-వీలర్ పైన వెళ్ళినా మధ్యలో ఎక్కడ కూడా హర్డిల్స్ లేకపోకుండా డైరెక్ట్ ఇన్ఫినిటీ వ్యూ గోదావరి వ్యూని ఎంజాయ్ చేసే విధంగా
అది కూడా 70 crores వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. ఫస్ట్ ఫేజ్ లో 22 crores స్టార్ట్ చేస్తున్నాం. ఫ్రమ్ పూలే స్టాట్యూ దగ్గర నుంచి వాటర్ వర్క్స్ దాకా ఈ యొక్క వర్క్ జరగబోతుంది. దాని తర్వాత చాలా బాధాకరం ఏంటంటే, 3 పర్యాయాలు తెలుగుదేశం మేయర్లు ఉన్నారు 15 సంవత్సరాలు. వాళ్ళు అసలు ఏం చేశారని అడుగుతున్నా. ఇప్పుడు దేశంలో ఎన్నో నదీ ప్రవాహిక నగరాలు ఉన్నాయి, నదీ పక్క నుంచి వెళ్తుంటే నగరాలు. వాళ్ళందరూ కూడా ఆ నది యొక్క బ్యూటీని చూపిస్తూ ఉన్నారు. అసలు ఒక ఘాట్కి ఒక ఘాట్కి కనెక్టివిటీ లేదు. పుష్కరాల్లో 2000 కోట్లు తెచ్చారంట, ఏం చేశారని అడుగుతా ఉన్నా. నిజంగా బాధాకరం. ఇవాళ మేము 4.5 సంవత్సరాల్లో కేవలం 330 కోట్ల రూపాయలతో ఈ నగరం యొక్క అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మీరు 8 స్ట్రీట్ చూశారు, హ్యాపీ స్ట్రీట్ చూశారు, పుష్కర్ ప్లాజా చూశారు, ఇప్పుడు ఈ కంబాల చెరువు చూశారు, ఇంకా ముఖ్యమంత్రి గారు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చారు, నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈఎస్ఐ హాస్పిటల్ తెచ్చాను, మోరంపూడి ఫ్లైఓవర్ చేస్తూ ఉన్నాం. చెప్పుకోవడానికి ఎలా చెప్పుకుంటుంటే లిస్ట్ ఎంతో వెళ్ళిపోతుంది. మరి వీళ్ళు ఏం చేశారని అడుగుతా ఉన్నా. ఆ 2000 కోట్లు ఎక్కడికి పోయినాయి? సమాధానం చెప్పాలి ఇవాళ ప్రజలకు, సమాధానం చెప్పాలి. అది నువ్వు 8 ఇయర్స్ బ్యాక్ 2000 కోట్లు అంటే ఇవాళ ఉన్న రోజుకి దానికి 3 టైమ్స్ అవుతుంది ఆ డబ్బులు. మరి ఏం చేశారని అంటే పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఎంపీ మార్గాని భరత్రామ్కి రాజమండ్రి నిర్ణయం లవ్వు, మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు రావట్లేదని ఒక డిమాండ్ వినిపిస్తుంది, దానికి సంబంధించి. అంటే ఒక్కటండి, ఇక్కడ రాజమండ్రి సిటీ కానీ రూరల్ కానీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోల్పోవడం జరిగింది, ఇక్కడ ఎమ్మెల్యే కోల్పోవడం జరిగింది. సో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాము. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాజమహేంద్రవరం సిటీకి 125 కోట్లు ఎలాగైతే ఇచ్చారో, దీనిపైన రేపు ఖచ్చితంగా ఈ సీట్ గెలవాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పూర్తి స్థాయిగా నిమగ్నమై చేస్తూ ఉన్నాం. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యేస్ ఉన్నారు కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో అలా అని చెప్పేసి ఆ నియోజకవర్గాలు దృష్టి పెట్టట్లేదని కాదు. ఇప్పుడు గోపాలపురం నియోజకవర్గానికి కొయ్యలగూడెం దగ్గర నుంచి జీలుగుమిల్లి దాకా 20 ఇయర్స్ నుంచి ప్రజలు కోరుకుంటూ ఉన్నారు, మోకాల దాకా గోతులు ఉండేవి. దానికి 190 కోట్ల రూపాయలతో హైవే రోడ్డు వేయించడం అయితే కానివ్వండి. ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కవ్వూరు దగ్గర నుంచి విజయవాడ దాకా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అయినప్పటికీ కూడా మేము పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం. నేను నేషనల్ హైవేస్కి స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ హైవే ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాము, డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మోరంపూడి ఫ్లైఓవర్ కానీ ఇంకొక 4 ఫ్లైఓవర్స్ కూడా రేపు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ వర్క్స్ చేస్తున్నాము. దీంతోపాటు ఔటర్ రింగ్ రోడ్ చేస్తాము. ఇవన్నీ ఏంటంటే ఒక విజన్ ఉంది, ఆ విజన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది చూసిన అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వెళ్తున్నాము. ఖచ్చితంగా ఇలాంటి హ్యాపెనింగ్ ప్లేసెస్ రాజమండ్రిలో చాలా రాబోతున్నాయి. సో పీపుల్ అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అభివృద్ధి వైపే వైసీపీ అడుగునట్టు కూడా ఎంపీ భరత్రామ్ చెప్తున్న పరిస్థితి. క్యామరా పర్సన్ సాయితో విక్రమ్ దేశెట్టి, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.